నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలంలో మైలారం గ్రామస్తులు ధర్నాకు దిగారు. గత ప్రభుత్వం ప్రతిపాదించిన శ్రీ ఉమామహేశ్వర ప్రాజెక్టు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మిస్తే భూములు కోల్పోతామని, ప్రాజెక్టు మాకొద్దు, మా భూములే మాకు ముద్దు అంటూ నినాదాలు చేశారు. ప్రాజెక్టు నిలిపివేయకపోతే రైతులంతా కలిసి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. 83 మీటర్ల ఎత్తున ప్రాజెక్టు ఎలా కడతారని ప్రశ్నించారు. దీనిపై ఎమ్మెల్యే వంశీకృష్ణ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా, మా ఊరు బల్మూరు. ఈ ఊరికి ఇప్పుడు అన్ని ఊర్ల మిగతా మైలారము, అంబగిరి, కొన్నావుల ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ చిన్న ఉమామహేశ్వర చెన్నకేశ్వర ప్రాజెక్టు కోసం 3 సర్వే జరిగినాయి. అందులోనూ 2 సర్వేలలో బల్మూరు చెన్నకేశ్వర ప్రాజెక్టు, ఉమామహేశ్వర ప్రాజెక్టు జరిగినాయి. ఆ 2 సర్వేల్లో ఒకటి కొన్నాల, బల్మూరు, మైలారము, అనంతపురానికి అనంతపురం నష్టపరిహారం తక్కువ, బల్మూరుకి మైలారము ప్లస్ కొండనాల ఈ ఊరికి నష్టపరిహారం అనేది ఎక్కువ జరిగి అన్ని ఊర్లకు సమాన్యాయం జరిగినది ఆ ప్రాజెక్ట్ లా. ఇంకా సీరి వీళ్ళు రాజకీయ గత పాలకులు చేసిన రాజకీయ లబ్ధి కోసం ఏం చేశారంటే కొన్నాల వ్యక్తులు వాళ్ళ స్వలాభ రాజకీయాల కోసం, వాళ్ళ ఊరిని కాపాడుకోవాలి, వాళ్ళ రైతులను కాపాడుకోవాలనే విషయం కోసం వాళ్ళు ఏం చేశారు, ఆ మ్యాప్ ని నెక్స్ట్ బల్మూరుకి 1760 ఎకరాలు బల్మూరుకి నష్టపరిహారం అనేది రైతులకు జరుగుతున్నది. అనంతపురానికి 200 ఎకరాలు, మైలారానికి 50 ఎకరాలు వీళ్ళు సెకండ్ మ్యాప్ డిజైన్ చేసి గత ఎమ్మెల్యే గత పాలకులు చేసిన తప్పిదం వల్ల బల్మూరు ప్రాంతానికి నష్టపరిహారం జరుగుతున్నది. దీనికి టెండర్ అనేది సిడబ్ల్యూసీలో లేదు. ఫస్ట్ పాయింట్, సిడబ్ల్యూసీ లేక వీళ్ళు లోపాయకర ఒప్పందాల వల్ల వీళ్ళు గత ఎమ్మెల్యే గత ప్రభుత్వము చేసిన తప్పిదం వల్ల 1760 ఎకరాలు అనేది నష్టపరిహారం జరుగుతున్నది. ఈ దీనికోసము ఇప్పుడు ఉన్న మనం అందరూ ఈ రాజకీయాలు పక్కకు పెట్టి మన ఊరిని కాపాడుకోవాలని విషయం ఉంది. ముఖ్యంగా రైతులు 1760 ఎకరాలు ఏ ఊర్లో అయినా, ఏ సమాజంలో అయినా, ఏ చట్ట ప్రకారంగా అయినా రైతులు బలవంతంగా భూమి తీసుకునే అధికారం ఏ అధికారికి లేదు, ఏ ప్రభుత్వానికి లేదు. రైతులు వస్తే మన భూములు పోవడమే కాక, మన భూములు పోవడమే కాక మన చుట్టుపక్కల దాదాపుగా 500 మీటర్ల వరకు ఎటువంటి పంట పండదు. తర్వాత ఊరంచుకు ఈ ప్రాజెక్ట్ వస్తుంది కాబట్టి ఊరు అనేది ఉండదు ఇంకా నెక్స్ట్. కాబట్టి దీనిని మేమంతా వ్యతిరేకిస్తాం, ఊరు ప్రజలమంతా ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నాం. ఆ ప్రాజెక్టు వల్ల రైతులే కాక మళ్ళా వలస రాజ్యం ఏర్పడుతుంది ఈ ప్రాజెక్టుల వల్ల. కాబట్టి ఈ ప్రాజెక్టులు మాకొద్దు.